ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది ఎటికేలకు హెజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది అరవై రోజుల పాటు కొనసాగే ఈ విరమణ ఒప్పందానికి నిన్న ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది అంతకుముందు దానికి ఆమోదం తెలుపుతూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కేబినెట్ ముందు ప్రతిపాదన ఉంచారు దీంతో కేబినెట్ చర్చించే ఆమోదం తెలిపింది అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది హెజ్బుల్లాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు జెల్ అవీవ్ హెజ్బుల్లాల మధ్య విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించినట్లు అందులో పేర్కొన్నారు మరోవైపు ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందించారు ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ పైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు ఈ ఒప్పందాన్ని తాము అమలు చేస్తామన్నారు కానీ ఉల్లంఘనలు జరిగితే మాత్రం ధీటుగా ప్రతిస్పందిస్తామని తెలిపారు విజయం సాధించే వరకు మేము ఐక్యంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు